విద్యార్థులను నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టించకుండా ప్రయోగాత్మకంగా పాఠం నేర్పిస్తే జీవితకాలం ఆ విషయాన్ని మర్చిపోరనే సూత్రాన్ని అవలంబిస్తున్నారు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. పిల్లలకు ఆసక్తికరంగా బోధిస్తూ ఢిల్లీలో జరిగే స్వాతంత్ర దినోత్సవానికి ఆహ్వానాన్ని అందుకున్నాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలనే సంకల్పంతో ప్రభుత్వ ఉద్యోగం సాధించి వినూత్న పద్ధతిలో బోధన చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. విద్యార్థులకు పుస్తకాల్లో ఉన్నది చదివి చెప్పటం కాదు, ప్రాక్టికల్ గా నేర్పించాలనుకున్నాడు వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు. సాధారణంగా తరగతి గదికి వచ్చి పాఠాలు చెప్పి వెళ్లామా అని కాకుండా విద్యార్థులకు ఏ విధంగా చెప్తే పాఠం అర్థమవుతుందో అలా నేర్పిస్తున్నారు అత్వెల్లికి చెందిన లక్ష్మణ్. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు కావడంతో ప్రతి మొక్క జీవి గురించి వాటి దగ్గరకు తీసుకెళ్లి మరీ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠం చెప్తున్నారు. నేటి విద్యార్థులకు వ్యవసాయం అంటే అంతగా తెలియని పరిస్థితి. వారికి ప్రాక్టికల్ గా సేంద్రియ సాగు నేర్పించాలనుకున్నారు. పాఠశాల ఆవరణలోనే కూరగాయ పంటలు వేశారు లక్ష్మణ్. అక్కడే మొక్కల గురించి వాటి వ్యవస్థ గురించి స్వయంగా వివరిస్తున్నారు. కిచెన్ గార్డెన్ ద్వారా పండిన పంటనే మధ్యాహ్న భోజనానికి ఉపయోగిస్తున్నారు. ఈ ఆలోచనతో పీఎం శ్రీ కింద ఆహ్వానం అందుకున్నారు లక్ష్మణ్. ఈ జాబ్ లోకి వచ్చిన తర్వాత నేను మొట్టమొదటగా జెడ్పీహెచ్ఎస్ కోట్పల్లి స్కూల్ లోపల అపాయింట్ కావడం జరిగింది. అపాయింట్ అయిన తర్వాత మా యొక్క హెడ్ మాస్టర్ల యొక్క సహకారంతో పాఠశాల లోపల నేను ప్రయోగాత్మకమైనటువంటి విద్యని పిల్లలకి అందించే ప్రయత్నం చేశాను. ప్రయోగాత్మకంగా ఏ జీవశాస్త్రం అంటేనే ఒక పెద్ద ప్రయోగశాల లాంటి ఆ ప్రయోగశాలలో మనం ఎంత విధంగా ఎంత డెప్త్ గా మనం పిల్లలకి బోధించడానికి ముందుకేస్తే అంత మంచిగా స్వీకరించే అవకాశం ఉన్నటువంటి సబ్జెక్టు ఈ బయోసైన్స్. సో అలాంటి బయోసైన్స్ నేను టీచర్గా రావడం అనేది నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం. సో అందుకని మా పాఠశాల లోపల కొంచెం భూమిని సెలెక్ట్ చేసుకొని అందులో కిచెన్ గార్డెన్ అనేది ప్రారంభించడం జరిగింది. ఈ కిచెన్ గార్డెన్ ప్రారంభించడానికి ముఖ్య కారణం ఈ ఇప్పుడున్నటువంటి ఈ పల్లెటూరు అట్మాస్ఫియర్ల లోపల కానీ సిటీ అట్మాస్ఫియర్లలో కానీ ఇప్పుడు జనరేషన్ లోపల పిల్లలు ఎవరు కూడా వ్యవసాయం అంటే ఏమిటో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. బియ్యం ఎక్కడ అంటే ఏ చెట్లకు పడితే బియ్యం అనే స్టేజ్ లోపల పిల్లలు ఉన్నారు. సో ఇలాంటి వారికి ఆ వ్యవసాయం పైన వ్యవసాయం అంటే ఏందో తెలియజేయాలన్న ఉద్దేశంతో కిచెన్ గార్డెన్ ప్రారంభించడం జరిగింది. ఆ కిచెన్ గార్డెన్ లోపల పండినటువంటి కూరగాయలనే అక్కడ మిడ్ డే మీల్స్కి యూజ్ చేయడము జరుగుతున్నది. అలాగే ఈ కిచెన్ గార్డెన్ లోపల పిల్లలకి సేంద్రీయ వ్యవసాయ పద్ధతులని నేర్పడం జరుగుతా ఉన్నది. వికారాబాద్ జిల్లా అత్వెల్లికి చెందిన లక్ష్మణ్ పేద కుటుంబంలో పుట్టి చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. ఆర్థిక పరిస్థితులను అధిగమిస్తూ తాను చదువుతూ ఇద్దరు చెల్లెళ్లను చదివించారు. ప్రభుత్వోద్యోగం రానంత వరకు నవోదయ స్కూల్లో బోధిస్తూ 2019లో సర్కార్ ఉద్యోగం సాధించారు. కొట్పల్లి జెడ్పీహెచ్ఎస్ లో ఉపాధ్యాయునిగా చేరారు. నేను ఈ జాబ్లోకి టీచర్ జాబ్లోకి రావడానికి నాకు అత్యంత ప్రేరకమైన కారకులైనటువంటి వ్యక్తులు నాకు బోధించినటువంటి గురువులు. వారి యొక్క సలహాలు కానీ సూచనలు కానీ వారి యొక్క సహాయం చేసే గుణం కానీ వీటన్నిటితోటి నా లోపల నా మైండ్ లోపల బాగా బ్రెయిన్ వాష్ అయినట్లు దీనిపైన ముందుకు తీసుకుపోవాలి. నాలాంటి వాళ్ళు మాత్రమే ఈరోజు గవర్నమెంట్ పాఠశాలలో చదువుతారు. సో ఇలాంటి నాలాంటి వారికి నేను ఖచ్చితంగా సహాయం చేయాలి. నా వంతుగా నేను ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అలాగే నా వంతుగా నేను సహాయం చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటి నేను ఈ టీచర్ ఉద్యోగంలోకి రావడం జరిగింది.